సెంటినరీ తెలుగు బాప్టిస్ట్ చర్చ్ పట్వాడపాలెం నెల్లూరు వారు సమర్పించు సత్య సందేశములు మీకేదైనా ప్రార్థన అవసరతలున్న ఎడల మాకు తెలియజేయవచ్చును. మీరు దేవునిలో ఎదగాలని మా ఆకాంక్ష. దేవునికి స్తోత్రము. మీ అందరికీ ప్రభు నామను బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరందరూ క్షేమంగా ఉన్నారని దేవుని నామాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ దినమందు ఒక మనిషిని గురించి మీకు పరిచయం చేయాలని అనుకుంటున్నాను. ఎవరంటే ఆది పురుషుడు. ఈ జనాంగం అంతా ఎలాగొచ్చింది ఏమిటనేది చాలామందికి తెలియదండి. ఆ గోత్రం ఈ గోత్రం ఆ కులం ఈ కులం అనుకుంటూనే ఉంటాం. కానీ ప్రతి మానవుని యొక్క రూపము ఒకటిగానే ఉంటుంది. అది ఏ జాతి వారైనా, ఏ మతము వారైనా, ఏ దేశస్థులైనా కలర్ తేడా ఉండొచ్చు, కానీ అయితే రూపమంతా ఒకటే. ఈ రూపము ఎలాగొచ్చింది అనేది చాలామందికి తెలియదు గనక. ఎందుకంటే నేను పల్లెల్లో సేవ చేశాను కాబట్టి కొంతమంది అడుగుతూ ఉంటారు, ఆయన ఎవరమ్మా, ఈయన ఎవరమ్మా, ఎక్కడి నుండి వచ్చారనని. అందుకని దాని విషయము ఈ దిన ముందు మాట్లాడాలని ప్రభు నా హృదయంలో కలుగు చేసినందుకే దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాను. ఆదికాండము 3:9 ఆదాము నువ్వు ఎక్కడున్నావు అని చెప్పానని యెహోవా దేవుడు అడుగుతున్నాడు. అనగా ఆ మాట అన్నప్పుడు ఆయన అంటున్నాడు, మానవుడు ఆదాము ఆయన పేరు. అంటే ఈ సృష్టి ఎలాగొచ్చిందో కొంచెం మీకు వివరంగా చెప్తే కానీ మీకు అర్థం కాదు. క్రైస్తవులకి, విశ్వాసులకైతే, దేవుని బిడ్డలకైతే తెలుస్తుంది. కానీ తెలియనటువంటి వారు హిందువుల్లో నుండి చాలామంది ఫోన్లు చేస్తూ ఉంటారు, ఎలాగా ఏంటమ్మా నేను. మొట్టమొదటగా సర్వసృష్టిని ఆదికాండం మొదటి అధ్యాయం అంతా చదివితే సర్వసృష్టిని దేవుని యొక్క యెహోవా తండ్రి యొక్క వాక్కు ద్వారా సమస్తము నెరవేర్చాడు. ఏమిటి అంటే ఇప్పుడు మనం చూస్తున్న ఆకాశ పక్షులు కానీ, సూర్యచంద్రులు కానీ, జంతువులు కానీ, మనుషులు కానీ, ప్రతి ఒక్కటి మన ఎదురుగుండే చిన్న చిన్న చీమలతో సహా మరి 6 రోజులు కష్టపడి దేవుని యొక్క యెహోవా తండ్రి యొక్క వాక్కు చేత పక్షులు అవునుగాక అంటే అయినాయి. అలాగా ప్రతి ఒక్క సృష్టిని యెహోవా దేవుడు ఏర్పాటు చేశాడు. అయితే ఆయన అనుకున్నాడు, ప్రతి సృష్టి మంచిదే కదా, మరి ఈ సృష్టి అంతటిని ఏలాలంటే ఒక మానవుడు, ఒక మనిషి కావాలని యెహోవా దేవునికి ఆలోచన కలిగింది. అప్పుడు ఆయన ఏం చేశాడంటే ఈ చెట్లని, ఈ పక్షుల్ని, ఈ మృగాల్ని, వీటన్నిటిని ఏరేదానికి ఒక నరుడు కావాలని ఆలోచన కలిగిన వాడై యెహోవా దేవుడు నేల మట్టితో ఆయన చేతుల ద్వారా కొంత మట్టి తీసుకొని ఆయన ఏ రూపము కలిగి ఉన్నాడో అదే రూపముగా ఆ మట్టితో బొమ్మను చేశాడు యెహోవా దేవుడు. బొమ్మను చేస్తే మామూలుగా మనకు తెలుసు కదండి, ఎక్కడ పెడితే అక్కడే ఉంటుంది, అది మాట్లాడదు, వినదు, చూడదు, పలకదు. అందుకని దేవుడు ఏం చేశాడంటే ఆ మట్టి బొమ్మకి ఆయనలో ఉండేటువంటి ఆయన జీవాత్మ కలిగిన దేవుడు గనక ఆయనలో ఉండేటువంటి ఊపిరి ఆ బొమ్మకు ఊదిన తర్వాత ముక్కుల దగ్గర పెట్టుకొని ఆయన ప్రాణంతో బ్రతికాడు. ప్రాణంతో బ్రతికాడు అంటే దేవుని యొక్క ఊపిరి ఆయనకు ఊదిన వెంటనే ఆదికాండము 1:7 చూస్తే దేవుడైన యెహోవా నేల మట్టితో నరుణ్ణి నిర్మించి వారి నాసికారంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ ఆయనని దేవుని యొక్క వాక్యం సెలవిస్తే అలాగా ఆయన సంతోషించాలని, ఆయనతో కూడా స్నేహం చేయాలని ఒక నరుణ్ణి యెహోవా దేవుడు ఇష్టపడి మట్టితో చేసుకున్నాడు. ఆ మట్టి చేయబడినటువంటి మానవుడే నరుడు కావాలని, తిరగాలని, ఆయనతో స్నేహం చేసి ఆయనతో పాటు మాట్లాడుకుంటూ తిరగాలని ఆశపడిన యెహోవా దేవుడు ఆయనలో నుండి ఊపిరి ఊదిన తర్వాత మనిషి అయ్యాడు. చాలా సంతోషంగా ఉన్నారండి, చాలా ఆనందంగా ఉండేటువంటి ఆయన పేరు ఆదాము. ఆదాము అంటే ఆది పురుషుడు అనేని. అనగా ఇప్పుడు మనకైతే తల్లిదండ్రి అత్తమామలు అందరూ ఉన్నారు, కానీ ఆదాముకు ఎవ్వరూ లేరండి. కారణం ఏమిటంటే మట్టితో చేయబడ్డాడు గనక. చూడండి ఎంత గొప్ప సృష్టికర్తకు ఎటువంటి మహాసంకల్పమైనటువంటి ఆలోచన కలిగిన దేవుడు. ఆదాముకి వయసు పెరిగే కొంది ఒక తోటను ఉంచాడు, తోటను చేశాడు. ఆ తోటలో ఈ తోట మధ్యలో ఉండు, ఇవన్నీ నువ్వు తిను. అయితే ఈ తోట మధ్యలో ఉండే మంచి చెడ్డలు ఎరిగినటువంటి ఒక చెట్టు ఫలం మాత్రము నువ్వు తినకూడదని చెప్పానని దేవుడు ఒక ఆజ్ఞనిచ్చాడు. ఎందుకు ఆజ్ఞనిచ్చాడంటే 2:17 చూస్తే దేవుడు సృష్టికర్త, సర్వలోకమునకు ప్రభు, తాను సృజించిన వారికి ఆజ్ఞ ఇచ్చేందుకును వారి ప్రేమను విధేయతను పరీక్షించేందుకు కూడా యెహోవా దేవుడికి హక్కు అధికారాలు ఉన్నాయి.
ఎందుకంటే ఆయన చేతనే కదండి నరుడు చేయబడ్డాడు. తండ్రి చెప్పినట్టు కుమారుడు వినాలి కదా. అందుకని సర్వాధికారం ఆయన మీద ఉండేటట్టుగా దేవుడు అనుకున్నాడు. అంటే దేవుడు ఏమంటున్నాడంటే, నేను దేవుణ్ణి, నాకు సర్వహక్కులు ఉన్నాయి, నా చేతులతో నిన్ను చేశాను కాబట్టి నీవు మనిషివి, నేను దేవుణ్ణి అన్నటువంటి రీతిలో ఆలోచన కలిగినటువంటి సర్వశక్తిమంతుడైన దేవుడు ఆదాముతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు అంటున్నాడు, మరి ఎవరిని నాకన్నా అత్యధికముగా ప్రేమించకూడదు, ఎక్కువగా దేనిని ప్రేమించకూడదు, సంపూర్ణముగా నా మీద నమ్మకం ఉంచి సంతోషముగా నాకు లోబడటే నీకు ఇచ్చిన ఆధిక్యత, నీకు ఇచ్చినటువంటి ఆ భారము, ఆ విధేయత అనేది ప్రభు సంతోషపడుతూ ఉన్నాడు. చాలా సంతోషపడ్డాడు. ఒక ఆజ్ఞ ఇచ్చాడు, ఆ ఆజ్ఞ మేరకుండా ఉండాలని చెప్పి ప్రభువు ఇచ్చాడు. అయితే ఆదాము ఏం చేశాడో తెలుసా, ఏదైనా తోటలో ఉన్నటువంటి మధ్యలో మంచి చెడులు ఎరిగినటువంటి ఆ చెట్టు ఫలమును మాత్రం తినకూడదు అని చెప్పి దేవుడు యొక్క ఆజ్ఞ ఇచ్చాడు. 1వ అధ్యాయం 1వ అధ్యాయము 15వ వచనంలో చూస్తే, మరియు దేవుడైన యెహోవా నరుని తీసుకొని ఏదైనా తోటలో సేద్యపరచుటకును దాన్ని కాచుకున్నట్టుకును దాంట్లో ఉంచెను, మరియు దేవుడైన యెహోవా ఈ తోటలో ఉన్న ప్రతి వృక్ష ఫలములను నిరభ్యంతరముగా తినవచ్చును, అయితే మంచి చెడ్డల తెలివినిచ్చే వృక్ష ఫలమును నీవు తినకూడదు, దానిని నువ్వు తిని తినమందన నువ్వు చచ్చిపోతావు అన్నాడంతే. ఎందుకంటే ఆజ్ఞ అతిక్రమమే పాపం కదండి. ఇది క్రైస్తవులకు తెలుసు, అయితే తెలియనటువంటి వారికి చెప్తున్నాను. పొలాలలో పనిచేసే వాళ్ళకి పొలానికి చల్లేటువంటి మందు తీసుకొచ్చి ఇంట్లో పెట్టి పిల్లలు చూస్తూ ఉంటారు. వేరుగా ప్రత్యేకంగా దాన్ని మూసిపెట్టి మా అక్కడికి వెళ్ళకూడదు అని చెప్పి తండ్రి చెప్పి బయటకు వెళ్ళిపోతాడు. ఈ పిల్లలు ఏం చేస్తారంటే, దాని దగ్గరికి వెళ్ళకూడదు, దాన్ని చూడకూడదు అని చెప్పి నేను నాన్న ఎందుకు చెప్పారు, ఏముందో చూడాలని, కావాలని, దాంట్లో ఏముందో పరీక్షించాలని ఆ వస్తువును, ఆ దాచిపెట్టినటువంటి వస్తువును తప్పకుండా చూస్తూ ఉంటారు. అనగా చెప్పినటువంటి మాటను మేరటమే ఆజ్ఞ అతిక్రమము, పాపము అని చెప్పి దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. దేవుడైనటువంటి యెహోవా దీన్ని తిన్నప్పుడు నువ్వు చచ్చిపోతావు కనుక దాన్ని తినకూడదు అన్నాడు. అయితే అప్పటికి నరునికి ఒక్కడికి మాత్రమే బైబిల్ వాక్యం చదివితే వాటిని 17వ వచనంలో నీవు వాటిని తిను దినమన నిశ్చయముగా చచ్చదు అని ఆజ్ఞిచ్చాడు దేవుడు. దాన్ని మీరాడండి. ఈ దినాలలో కూడా దేవుని సేవకులు, దేవుని బిడ్డలు, విశ్వాసులు, ప్రార్థన పరులు దేవుని యొక్క వాక్యం చెప్తూ ఉంటే నాకెందుకులే, నాకు కాదులే ఇది, ఈ మాట ఆయన ఉన్నాడా, నిజంగా చూస్తాడా అని చెప్పిన అనుమానాలు చాలామందికి వస్తుంటాయి. అయితే ఆదామును మట్టితో చేశాడు కనుక ఆయన కొన్ని ఆజ్ఞలు ఇచ్చాడు. ఆ ఆజ్ఞను అతిక్రమించాడు. దేని వలన అతిక్రమించాడంటే, మరి దేవుడు అప్పుడు కనుక ఒంటరిగా ఉన్నటువంటి ఆదాముకు మాత్రమే యెహోవా దేవుడు చెప్పాడు, నువ్వు చచ్చిపోతావు దీన్ని తిను తినమునానని. మనుషులైనటువంటి మన కొరకు దేవుడు ఏమన్నాడంటే, అందరికన్నా ఎక్కువగా దేనిని నువ్వు ప్రేమించకూడదు, నిన్ను కలుగు చేసిన యెహోవాను నేనే కదా, నన్ను ప్రేమించండి, మీ అవసరతలు అక్కరలు సమస్తము తీర్చగలిగిన దేవుడిని నేనే, నన్ను మనస్ఫూర్తిగా నమ్మండి అని చెప్పానని దేవుడు మనకు ఆజ్ఞిస్తే మనం ప్రేమిస్తున్నామండి. నిజంగా లోకాన్ని ప్రేమిస్తున్నాం కానీ దేవుణ్ణి ప్రేమించటం లేదు కదా. ఉన్నట్టే ఉంటాము, వినిదంటే వింటాము, మనం అక్కడ కూర్చున్నా కూడా మన తలంపులు, మన ఆలోచన వేరుగా ఉంటాయి. దేవునికి స్థలం ఇవ్వటం లేదు మనము. అందుకనే ఆజ్ఞ అతిక్రమమే పాపం అన్నారు. పాపం అంటే ఏదో వ్యభిచారం, దొంగతనం, త్రాగుడుపోతనం అంటారు, కానీ ఒక ఆజ్ఞను మీరవటమే, దాన్ని అతిక్రమించటమే పాపము. పాపము వలన వచ్చు జీతం మరణము అన్నాడు దేవుడు. దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. దేవుడు ఆదామును తినవద్దన్న పని చేశాడు కాబట్టి అతడు చాలా పాపానికి లోబడిపోయాడు. అనగా 3వ అధ్యాయం 3వ అధ్యాయము ఎందుకంటే మీకు క్లుప్తంగా చెప్తాను, నాకు ఇచ్చినటువంటి సమయం చాలదు కాబట్టి నేను క్లుప్తంగా చెప్తూ ఉన్నాను. 3వ అధ్యాయం 3వ అధ్యాయము 9వ వచనంలో ఏముందంటే, దేవుడైన యెహోవా ఆదామును పిలిచి నీవు ఎక్కడున్నావు అన్నాడు. అందుకు నేను తోటలో నీ స్వరము వినబడినప్పుడు దిగంబరిగా నుంటిన గనక నేను భయపడి దాగుకున్నాను అంటున్నాడు. ఒప్పుకున్నాడు. ఇంకా దేవుడు అడగాలి కదండి, యెహోవా తండ్రి అడగాలి కదా, నువ్వు ఎందుకు చేసావు అని చెప్పి అడగాలి కదా, ఎక్కడున్నావు అన్నాడు.
అనగా దేవుని బిడ్డలారా, మానవుడు ఏమి చేసేది దేవుడికి తెలియదు అనుకుంటున్నారా? ప్రతి విషయము తెలుసండి. ఆదాము ఆజ్ఞను అతిక్రమించి పండు తిని భార్యాభర్తలు ఇరువురు కూడా, ఆ పండు ఎలాంటిదంటే ఎంతో రమ్యమైంది, తెలివితేటలు ఇచ్చేదో చాలా అందంగా ఉన్నది. ఇప్పుడు ఈ లోకంలో స్త్రీలు కూడా ఒక అందమైన వస్తువును చూస్తే భర్తను అడగరు, తల్లిదండ్రిని అడగరు, ఎవరిని అడగరు, ముందే తీసుకోవాలి. అంటే అంతగా తెగించేటువంటి స్త్రీలు కూడా ఉన్నారండి. ఇంట్లో వారికి తెలియకుండా అందమైన దానిని తీసుకొని పెట్టుకునేటువంటి వారు ఉన్నారు. అది నష్టమో లాభమో వారికి తెలియదు, కానీ మొట్టమొదట అది కొనాలి ఎంతైనా సరే. అలాగే అవ్వ ఆ తోట మధ్యలో ఉన్నటువంటి ఫలాలను చూసినప్పుడు ఎప్పుడూ తను చూడలేదు. ఆ తోట అంతా తిరిగిన కూడా అటువంటి అందమైంది, రంగురంగులు కలిగింది. అందుకని అవ్వ గబక్కన పోయి ఒక పండు తీసుకొని కొన్ని ఫలాలు తీసుకొని ఆమె తినింది. ముందు ఈనాడు స్త్రీలు కూడా మరి వంటలు చేసేటప్పుడు ఏదైనా సరే ముందు టేస్ట్ చేసేది స్త్రీలే, తర్వాతనే భర్త కానీ తల్లిదండ్రులు కానీ ఎవరైనా. ఇది సహజంగా కుటుంబాలలో జరిగేదే. అందుకని ఆ స్త్రీ తొందరపడి ఒక ఫలం తీసుకొని ఫలాలు తీసుకొని ఆమె భర్తకి ఇచ్చి ఆమె కూడా తినేసింది. ఆమె తినింది కూడా కాకుండా భర్తకు ప్రేమగా తీసుకొని పోయి ఇచ్చింది. ఎంత ఎంత రుచికరమైంది, ఎంత బాగుంది అని చెప్పినాను. భర్తకు ఇచ్చిన దానివల్ల ఆయన కూడా తిన్నాడు. ఆయన కూడా తిని ఎప్పుడైతే ఆయన తిన్నాడో వాళ్ళు దిగంబరులని తెలుసుకున్నాడు. అప్పుడు దానిక పసిబిడ్డల్లాగా ఉండేటువంటి వారు. అయితే ఈ స్త్రీ ఎక్కడి నుండి వచ్చింది అని చెప్పి కొంతమందికి అనుమానం రావచ్చు. ఆదాము అన్ని సృష్టి అంతా జంట జంటలా ఉన్నాయి కాబట్టి మానవుడిని మట్టితో చేసిన తర్వాత యహోవ దేవునికి ఆలోచన కలిగి ఇతనికి ఒక జత ఉంటే బాగుండు, ఒక తోడుంటే బాగుండు అనేని ఆదాముకు గాఢ నిద్ర కలుగు చేసి ఈ రోజులలో అయితే ఆపరేషన్లు చేస్తాం, మొత్తులు ఇస్తున్నారండి. ఆ రోజులలో అవి లేవు కాబట్టి దేవుడు గాఢ నిద్ర కలుగు చేసి ఆయన ప్రక్కల్లో నుండి ఒక ఎముక కొంత మాంసం తీసుకొని స్త్రీగా నిర్మించాడు, స్త్రీగా తయారు చేశాడు. జత కావాలి కదండి. ఈనాడు బలహీనమైనప్పుడు భార్యకు భర్త, భర్తకు భార్య, తోడుగా ఉండాలి. ఎంతటి సంకల్పం కడిగినవాడు యెహోవా దేవుడు. మరి ఆయన ఆ ఆలోచన కలిగి ఆయన మాంసంలో మాంసం, ఎముకలో ఎముక స్త్రీగా చేసి ఆదాము నిద్ర మేలుకున్న తర్వాత తీసుకొని వచ్చిన తర్వాత అంటున్నాడు, నా ఎముకలో ఒక ఎముక, నా మాంసంలో మాంసము, ఇది నరులలో నుండి తీయబడింది గనక నారి అనబడనని తన సొంతగా ముద్దు వేరు పెట్టుకుంటూ ఉన్నాడు భార్యకి. అంత అన్యోన్యతగా ఉండేవారు, ఎందుకంటే పాపం అనేది తెలియదు కాబట్టి. భర్త భార్యకు లోబడాలి, భార్య భర్తకు లోబడాలి. ఈ పండ్లను ఆశించి అవ్వ తీసుకొని ఇచ్చినప్పుడు కేవలం వాక్యంలో చూస్తే నరునికే ఆజ్ఞాపించాడు. అదా అనొచ్చు కదండి, అది తినకూడదు అని చెప్పి యెహోవ దేవుడు చెప్పాడు. అది తినడానికి వీలు కదా, అది తిని అది తింటే మనం చచ్చిపోతాము, ఆత్మీయంగా చచ్చిపోతామని చెప్పి ఆదాము ఒక మాట కూడా అనలేదండి. ఆమె తిని భర్తకి ఇచ్చిన దానివల్ల ఎంత ప్రేమ కలిగి నా భార్య నాకు ఇస్తుందని చెప్పానని ఆలోచన ఉందేమో. ఆయన కూడా తిన్నాడు. తినిన తర్వాత సిగ్గు అనేది తెలిసింది. అప్పటి వరకు యవనస్తులైనటువంటి ఆ బిడ్డలకు పాపం అనేది తెలియదు, సిగ్గు అనేది తెలియదు. ఏమి తెలియని పసిబిడ్డల్లాగా, రెండేళ్ళు మూనెళ్ళు పసిబిడ్డల స్వభావం కలిగి ఉన్నటువంటి ఆ మంచి వయస్సులో దేవుని ఆజ్ఞకు అతిక్రమించి చెయ్యకూడదు అని చెప్పానని మాట, నువ్వు దీన్ని తింటే వెంటనే చచ్చిపోతావని చెప్పిన మాట తిరస్కరించి వారు తిన్నారు గనక బట్టలు లేవని సిగ్గు కలిగింది వాళ్ళకి. వాళ్ళు ఏమన్నారంటే, దేవుడు ఏమన్నాడంటే, ఆదామును పిలిచి ఆదాము ఎక్కడున్నావు అన్నాడు. అందుకు అతడు, నేను తోటలో నీ స్వరం వినప్పుడు దిగంబరిగా నుండిన గనక భయము. అవును, భయము దేవుని నుండి దూరం చేస్తూ ఉంది, అవిధేయత ప్రభు దగ్గర నుండి దూరం చేస్తూ ఉంది. చాలా ఇష్టంగా నరుణ్ణి చేసుకున్నాడు యెహోవా దేవుడు. ఒకవేళ ఆ దినాన ఆ మంచి చెడులు ఎరిగేటువంటి ఫలము తిని వారు పాపం చేసి తోటలో నుండి నెట్టి వేయబడకపోతే మనం ఉండేవారం కాదేమో నేను అనుకుంటాను. బైబిల్లో లేదండి ఆ సంగతి. నేను ఈ వాక్యాన్ని ధ్యానిస్తేటప్పుడు వారు పాపము చేసి ఆ చేసినటువంటి పాపం ఈనాటికి కూడా ప్రపంచాన్ని సర్వనాశనం చేస్తుంది కదా. ఒకవేళ పరిశుద్ధులు కానీ పసిబిడ్డలు కానీ వాళ్ళు ఉంటే ఈ జనసంఖ్య రాలేదేమో. కాబట్టి యెహోవా దేవుని యొక్క ఆలోచన, ఆయన ప్రణాళిక, ఆయన సంకల్పం ఎంతో మధురమైంది కనుక
ఆయన అలాగ చేశాడు అని చెప్పి నేను అనుకుంటానండి. దేవుని దగ్గర నేను ఇవన్నీ అడిగి తెలుసుకుంటూ ఉంటాను. కాబట్టి దేవుడు నీ స్వరము విన్నప్పుడు అని చెప్పి అన్నాడు. గర్వంతో కూడినటువంటి పాపం కూడా దేవుని దగ్గర నుండి దూరం చేస్తుంది. దేవాలయం లేకే ఇద్దరు మనుషులు పోతాడు, ఒకడు సుంకరు, ఒకడు పరిసయుడు. పరిసయుడు ఆస్తి కలిగిన వాడు, దేవుని సన్నిధిలో నిలబడి అయ్యా నేను వారిలాగా ఉండను, వీరిలాగా ఉండను, నేను ఉపవాసం ఉంటాను, ఎంతో దాన ధర్మాలు చేస్తూ ఉంటాను, ఇదిగో ఈ మనుషుల్లాగా నేను ఉండను కదా, ఉపవాసం ఉంటాను కదా అని చెప్పి గర్వంతో చేసినటువంటి ప్రార్థన దేవుడు ఆలకించడు. అదే శంకర్ అంటాడు, ఆకాశపు వైపు కనులెత్తి చూచుటకు కూడా ధైర్యం చాలక పాపినైనా నన్ను క్షమించానని శంకర్ అడిగితే ఆ ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. ఆ ప్రార్థన ఎంత విలువ కలిగిందా, ఆయన చెవి పెట్టి ఆయన ప్రార్థన శంకర్ చేసినటువంటి ప్రార్థన విన్నాడు. దేవుని బిడలారా, గర్వం అనేది దేవుని నుండి దూరం చేస్తుంది, అహంభావం అనేది దేవుని నుండి దూరం చేస్తుంది. మనం అనుకుంటాము దేవునికి సమీపముగా ఉన్నామనని, కానీ దూరమైపోతూనే ఉంటాం, నటన నటిస్తూ ఉంటాం. ఆదాము ఏమి చేసింది, ఎక్కడుండేది దేవునికి తెలియదా? దేవునికి తెలుసు. అయితే ఎందుకు అడిగాడు యెహోవా దేవుడు ఎక్కడున్నావనని ఎందుకు అడిగాడంటే, తన పాపము తన నోటి ద్వారా ఒప్పుకోవాలని ఆయన పిలిచాడు. అప్పటికి ఆదాం అంటున్నాడు, దేవుణ్ణే తప్పు పట్టాలని ప్రయత్నిస్తూ ఉన్నాడు. ఎందుకంటే నన్ను అడుగుతున్నావేందయ్యా, నువ్వే కదా ఆ స్త్రీని నాకు ఇచ్చింది, ఆ స్త్రీని నువ్వు నాకు ఇవ్వబట్టే కదా నేను ఈ రీతిగా తయారయ్యింది అని చెప్పానని దేవుని మీద నేను నింద పోపేదానికి ప్రయత్నిస్తూ ఉన్నాడు ఆదాము. అందుకని దేవుడు నశించిపోయే వారిని వెతికి రక్షించేదానికి దేవుడు ఈ లోకానికి వచ్చినట్టుగా దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. నశించిపోతున్నటువంటి ఆదామును నరకానికి వెళతాడే, ఆజ్ఞ అతిక్రమించే పాపం చేశాడనని, అయితే తన నోటి ద్వారా ఒప్పుకొని క్షమాపణ అడిగితే దేవుడు క్షమించేవాడేమో. అలాంటి మనసు కాకుండా చెట్ల చాటును దాముకున్నాడు. ఎంత భయంకరమైన స్థితి అండి, దేవుని చేత ఆ చేతిలో ఒకరు ఈ చేతిలో ఒకరు చల్లబోట యెహోవా దేవుడు తోటలోకి వచ్చినప్పుడు తిరుగుతూ సంతోషించవలసినటువంటి ఆదాము దాగాడంటే ఎంత భయంకరమైన స్థితో. మనం కూడా దేవునికి దగ్గరగా ఉంటున్నాము అని చెప్పి అనుకోవచ్చు, కానీ దినదినాలు గడిచే కొంది మనం దూరమైపోతున్నాం అనే సంగతి మనం ఎరిగిన వారంగా మనం దేవుని యందు సంతోషపడాలి. అయితే నశించిపోతున్న మనిషి కోసం దేవుని యొక్క శ్రద్ధ ప్రేమ ఇక్కడి నుండి మొదలైంది, ఆదాము కాని నుండి మొదలైందండి. ఒకటో యోహాను 1:3 ఉంటుందో, మన సాహసమైతే తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసు క్రీస్తుతో కూడా ఉన్నది అంటాడు. ఆదాము దేవునితో స్నేహం చేసినందుకు చాలా పరిశుద్ధంగా ఉన్నాడు. ఆజ్ఞ అతిక్రమించి ఎప్పుడైతే పాపం చేశాడో దేవుని సన్నిధిలో నుండి ఆయన దూరమయ్యాడు. దూరపరచబడినటువంటి ఈ కాలములో హిందువులకు చాలామందికి మన దేవుడు అంటే అసహ్యత కలిగినటువంటి వారు, వారికి ఎలా దేవుడు మాకు కాదన్నట్టుకుంటు వారు. దేవుని ప్రియమైన బిడ్డలారా, దేవుని యొక్క సేవ ఈ టీవీలలో పరిచయం చేసేటువంటి ఈ సేవను విని చాలామంది దేవుణ్ణి అంగీకరించినటువంటి వారుగా ఉన్నందుకై దేవునికి స్తోత్రం. నాకు ఫోన్ చేసేది ఒక తల్లి, మేము హిందువులము, ఎలాగ చేయాలి, ఎక్కడి నుండి ఇది ప్రారంభమైంది, చిన్నప్పటి నుండి మేము హిందువులు కదండి, మరి యేసు ప్రభు అంటే నాకు చాలా ప్రేమ, ఏం చెయ్యాలి యేసు ప్రభు, మా దేవతలకైతే అనేక రీతిలుగా మేము పూజలు పునస్కారాలు ఏదేదో మేము పెడుతుంటాం, కానీ యేసు ప్రభుకి ఏం పెట్టడం లేదని నాకు బాధ మేడం అని ఫోన్ చేశాను. నేను చెప్పాను, నీ హృదయంలో దేవునికి స్థలం ఉంటే చాలమ్మా, దేవుణ్ణి నమ్ము, యేసు ప్రభువుని నమ్ము, నీ కొరకు నా కొరకు ఈ భూలోకానికి వచ్చి తన ప్రాణాన్ని పెట్టి తన రక్తంతో మనం కొన్నాడు బిడ్డ, ప్రభు మీద నీకు అంత ఆశ ఉంటే నీ ఎడల దేవునికి ఎంత ప్రణాళిక ఉందో ప్రార్థన చెయ్యమ్మానని చెప్పి జవాబు ఇచ్చాను. అలాగా ఎంతోమంది క్రైస్తవులైతే దినదినానికి ఆత్మలు అల్లారిపోతున్నాయి, కానీ దేవుణ్ణి ఎరగనటువంటి బిడ్డలను దేవుడు పిలుస్తూ ఉన్నాడు. దేవుని వాక్యం మొదటవారు కడపటవారు మొదటవారు అవుతారని చెప్పి దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. కాబట్టి క్రైస్తవ జీవితం దినదినానికి దిగజారిపోతున్నా, హిందువులు దేవుణ్ణి ఎరగనటువంటి బిడ్డలు ఎంతోమంది టీవీలలో సువార్త విని బైబుల్ చదివి దేవుని కృపను బయట ఆయనకు దగ్గరగా అవుతున్నందుకై దేవునికి స్తోత్రములు చెల్లిస్తున్నా. అయితే మనం చేసినటువంటి పాపము దాగునట్లుగా మనం అలా చేస్తూ ఉంది, దూరమైపోయేటట్టుగా మనం చేస్తూ ఉంది,
మన గర్వం దేవుని నుండి దూరం చేస్తూ ఉంది. గర్వము ఉండ గర్వము నాశనానికి మూలమైన దేవుని యొక్క వాక్యం మనతో మాట్లాడుతూ ఉంటుంది. నిర్గమాకాండము 25:8 ఉంది, అప్పుడు దేవుణ్ణి వెతకలేదు. ఇప్పుడు కూడా దేవుణ్ణి వెతకడం లేదండి. అయితే రోమపత్రిక 3:11 నీతిమంతుడు లేడు, ఒక్కడను లేడు అని దేవుని వాక్యం బయలుపడుతుంది. దేవుని వాక్యం చెప్తూ ప్రభు చెప్తూ ఉన్నాడు, అవును నీతిమంతుడు లేడు. ఆనాడు ఆదాము చేసినటువంటి పాపము చివరి వరకు ప్రతి మానవుల్లో ప్రవేశించి దేవుని దగ్గర నుండి దూరం అయ్యేటువంటి ఈ భయంకరమైన కడవరి కాలంలో దేవుని బిడ్డలారా ప్రభువును నమ్మండి. మీకు ఏ సమస్య అయినా సరే, ఏ అవసరం అయితేనా సరే, ప్రభు తప్పకుండా చేస్తాడు. నమ్మటమే మీ పని. ప్రభు నువ్వు సర్వశక్తిమంతుడు అయ్యా, పాపానికి నేను దాసురాలిన కాకుండానట్లుగా నా హృదయంలో నువ్వు వింటే చాలు ప్రభు అనే తెలిసి తెలియనటువంటి మాటలతో హిందువులు ఎంతోమంది బిడ్డలు మరి దేవుని దగ్గర గోజారేటువంటి వారుగా ఉన్నారు. లోకసువార్త 19:10 అంటున్నాడు, మరి దేవుడు మానవుణ్ణి వెతుకుతూ నశించిన దానిని వెతుకు రక్షించుటకు మనిషి కుమారుడు వచ్చిన దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. దేని కూడా నశించుతున్నాను తెలుసా, ఆజ్ఞ అతిక్రమం చేసి పాపం చేస్తున్నాము, త్రాగుడు బోతులు త్రాగి బారులలో ఉండి పాపం చేస్తున్నాము, అనేక రీతిలుగా ఈ లోకంలో ఉండే ప్రతి పాపం ప్రతి మనిషిలో నిలిచి ఉంది. నేను పాపిని, దేవుడు నాకు అవసరం లేదనుకుంటున్నావా ప్రియమైన బిడ్డ? నీవు కావాలి. నీ పాపాలన్నీ క్షమించేవాడు దేవుడు. నీవు నమ్మితే నీ చెడు జీవితంలో నుండి ప్రభువు నిన్ను రక్షించి తన బిడ్డగా చెయ్యాలని నీకు ఆశ కలిగి ఉన్నాడు బిడ్డ. నీ ఎడల ఆదామును కూడా అలాగే ఆశపడ్డాడు. బా ఎంత సంతోషపడ్డాడో యెహోవా దేవుడు ఆయన రూపాన్ని కలుగు చేసిన తర్వాత. ఎంత స్నేహ తండ్రి కుమారులు మాట్లాడినట్టుగా మాట్లాడుకునేటువంటి వారు. చాలా సంతోషపడ్డాడు, ఆనందపడ్డాడు, నాకు ఒక బిడ్డ ఉన్నాడు అని చెప్పి ఆయన ఎంతగా ఆనందించాడో యెహోవా దేవుడు. పాపం చేసి దూరం అయ్యాడు. దేవుని ప్రియమైన బిడ్డలారా, పాపులను వెతికి రక్షించటకే మనిషి కుమారుడు యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. పాపుల కొరకు ఆయన ప్రాణం పెట్టాడు, పాపులు ఆయన చేరదీశాడు. పాపులు అనాది కాలంలో నుండి పాపంతో ఉన్నటువంటి ప్రతి మానవుణ్ణి కూడా నరకానికి వెళతాడేమో ఈ బిడ్డ అని చెప్పి ఆయన రక్షించేదానికి ఆయన రక్తాన్ని కార్చి నిన్ను నన్ను కొన్నట్టుగా దేవుని యొక్క వాక్యం మనకు సెలవిస్తుంది. కాబట్టి దేవుడు తప్పు పట్టాలని కాదు, కానీ ఎక్కడున్నా ఉన్నప్పుడు ఆయన్నే తప్పు పెట్టేదానికి మానవుడు ప్రయత్నిస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, భార్యతో భర్తతో పోరు ఆరులుగా ఉన్నప్పుడు ఇళ్లలో నువ్వు ఎందుకు ఇచ్చావయ్యా ఈ భార్యను అంటాం. కానీ తను చేసిన తప్పును తను మర్చిపోతాడు. పురుషుడైన స్త్రీ అయిన ఒక పాపను ఒక అబద్ధము లేకపోతే చెడ్డ మాటలు దేవునికి దూరమైనప్పుడు ఎందుకు ఇలాగ చేసావమ్మా అంటే ఎందుకు చేశాడో దేవుడు ఇలాగ నాకు అంటారు. దేవుణ్ణి దూషిస్తూ ఉంటారు ప్రతి కష్ట నష్టాలలో. ఎందుకు మాకు ఇలాగ చేశాడో దేవుడు అంటుంటారు. మేమంటే దేవునికి ఇష్టం లేదేమో, మమ్మలే ఇంతగా శోధించాలని చెప్పి అంటుంటారు. కానీ అయితే ఆ శోధన కలిగి చేసినటువంటి సాతాన్ను అనరేందుకు? ప్రతి శోధన మీకు దేవుడనా పెట్టేది? తండ్రి ఎలాగైతే తన బిడ్డను కాపాడుకుంటాడో అటువంటి మంచి స్వభావం కలిగినటువంటి తండ్రి పాపం చేసి అపవిత్రుడిగా జీవించాలని ఎప్పుడు అనడండి. అలాగ చెయ్యడు సాతానుడు. శోధన వలన ప్రతి పాపానికి లోబడి మనం దేవుని నుండి దూరం అయిపోయే సంగతి మనము బాగా గ్రహించాలి. యోహాను సువార్త 3:8 అన్నాడు, అపవాది మొదటి నుండి పాపము చేయుచున్నాడు, కనుక పాపము చేయవాడు అపవాది సంబంధి. అంటే నువ్వు పాపంలో నుండి విడుదల పొందాలంటే దేవుని దగ్గరకు రావాలి. నువ్వు పాపము నుండి రక్షింపబడాలంటే దేవుణ్ణి క్షమాపణ అడుగు, నన్ను క్షమించు దేవా, నువ్వు సర్వశక్తివంతుడు అని నాకు తెలియదు నాయన అని చెప్పిన నువ్వు ప్రభువును క్షమాపణ అడిగితే క్షమించి ఆయన నిన్ను ఆదరించే దేవుడై ఉన్నాడు. ప్రియమైన బిడ్డలారా, ఈ దినమందు యెహోవా దేవుడు యేసు ప్రభు నిన్ను అడగొచ్చు, నా కుమారుడా ఎక్కడున్నావు అని, నా కుమార్తె ఎక్కడున్నావు ఏం చేస్తున్నావు అని చెప్పి ప్రభు అడిగేటప్పుడు ఎన్నోసార్లు నీతో మాట్లాడు ఉంటాడు. బారులో ఉన్నానని జవాబు చెప్తావా? సీరియల్ దగ్గర కూర్చున్నానని జవాబు చెప్పగలవా? పక్కింటి వారితో జగడమేస్తున్నాను ఏ జవాబు ఇవ్వాలని నువ్వు? ప్రియమైన బిడ్డలారా, ఒకవేళ తెలిసో తెలియక పాపం చేస్తే ఈనాటికైనా ప్రభు యొక్క సన్నిధిలో క్షమాపణ అడుగు. ప్రతి ఒక్కటి నీకు సమాధానం ఇచ్చేటువంటి దేవుని కొరకై మీ దేవుని నామానికి వందనాలు స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటాను. ప్రియమైన బిడ్డలారా,
మరి ప్రభువుని నమ్మండి, యేసు ప్రభువుని నమ్మండి. కడవరి కాలం అయిపోతుంది, కాలం అయిపోతుంది. దేవుని నమ్మండి, మీ ప్రతి ఒక్క అవసరత తీరుస్తాడు, ప్రతి అక్కర తీరుస్తాడు. నీతిమంతుడుగా నిన్ను చూడాలని దేవుని యొక్క ఆశ, ఆయన బిడ్డగా ఉండాలని ఆయన యొక్క కోరిక, ఆయన ప్రణాళిక, ఆయన సంకల్పం. నీ ఎడలు ఎట్లన్నదో నీకు తెలియదు. నువ్వు పడిపోయేటప్పుడు, దిగజారిపోయేటప్పుడు, పాపంలో కూరుకొని పోయినప్పుడు ఎన్నిసార్లు నిన్ను పిలిచాడు బిడ్డ దేవుడు, నా బిడ్డ పాపానికి దాసుడు కాబాకు, రా నా దగ్గరకు అని ఎన్నిసార్లు కుమార్తె నిన్ను పిలిచాడు దేవుడు. కష్టంలో ఉన్నప్పుడు దేవుణ్ణి దూషించి మౌనమైపోయి ప్రాణాలు తీసుకోవాలనుకుంటున్నావు, కానీ అది దేవునికి ఇష్టం లేదు. నీ కొరకు ప్రాణం పెట్టాడు ప్రభువు. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ దిన ముందు, ఈ క్షణం ముందు దేవుడు పిలిస్తే ఎక్కడున్నానో నువ్వు జవాబిస్తావు. దేవా, నీ పాద సన్నిధిలో మోకరిస్తూ నేను ప్రార్థిస్తున్నాను తండ్రి అని అంటే ఆయన ఎంత సంతోషపడతాడో. నీ అవసరతలు అక్కరలన్నీ తీరుస్తాడు. టీవీల దగ్గర సీరియల్ చూస్తున్నావు ఆ మాట చెప్పలేవు కదా, బార్లలో ఉండి చెప్పలేవు కదా, వ్యభిచారంలో ఉండి చెప్పలేవు కదా. పాపమును క్షమించేవాడు యేసు ప్రభు అక్కడ మాత్రమే. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభుని నమ్మండి. కడవరి కాలము మీరు రక్షింపబడతారు. దేవుని ఎడల, ఆయన ప్రణాళిక మీ ఎడల, ఆయన కృపలో నీవు ఆయన బిడ్డగా, ఆయన కుమార్తెగా, ఆయన కుమారుడిగా జీవించాలని ఆయన ఆశపడుతూ ఉండగా, దేవుని నామాన్ని బట్టి మీకు హెచ్చరిస్తూ ఉన్నాను, మిమ్మల్ని క్షమించి ఆయన కుమార్తెగా, ఆయన కుమారుడిగా చేసుకోవాలని ఆశ కలిగినటువంటి ఆ తండ్రి కోరికను మీరు నెరవేర్చి మీ వలన ఆయన మహిమ పొందే రీతిగా మీ జీవితాలు మార్చబడాలని. మమ్మల్ని నమ్మొద్దండి, మేము కూడా మనుషులమే. నిన్ను నన్ను కలుగు చేసినటువంటి సర్వసృష్టికర్త ప్రభువును మీరు నమ్మండి, ఆయన ప్రార్థించండి. తప్పకుండా మీ అవసరతలన్నీ ఆయన తీర్చగలిగినటువంటి మహాశక్తివంతుడు. ఎందుకు ఈ మాట చెప్పానంటే, ఆది కాండం సామాన్యంగా ఇంతకు ముందు చెప్పేవారు, కానీ ఇప్పుడు చెప్పడం కారణం ఏమంటే, నన్ను ఫోన్ చేసి కొన్ని కొన్ని ప్రశ్నలు అడుగుతూ ఉంటారు కాబట్టి నేను ఈ మాట చెప్పవలసి వచ్చింది. మానవుడు దేవుడు తయారు చేశాడు, కానీ అయితే నువ్వు బ్రతుకు దినవలన్నీ భూమిని దున్ని నీ సంసారాన్ని సాకుతావు, నువ్వు నేల నుండి తీయబడ్డావు కాబట్టి నువ్వు సత్యం, నీ శరీరం మట్టిపాలు అవుతుంది, నీలో ఉండే ఆత్మ నా దగ్గరకు రావాలని ప్రభు ఇచ్చి. అందుకే కదంటే ప్రతి జాతి వారు శవమై బూడ్చిపెట్టేటోడు మూడు పిరికల్లో మట్టి వేస్తారు. ఎందుకో తెలుసా? అవును, నువ్వు మట్టి అయిపోతున్నావని అదొక దీవెన అన్నమాట. మట్టికి మట్టి అయిపోతుంది. మానవుల్లో ఉండే ఆత్మ తండ్రి అయిన దేవుని దగ్గరకు చేరాలి. ఆయన అంగీకరిస్తేనే చేరతావు, లేకపోతే నరకానికి పోతావు. అటు నీవు నరకంలో పడి అల్లాడి నీ ఆత్మ ఆ అగ్ని ఆరదు, పురుగు చావదన్న రీతిగా నువ్వు ఉండకూడదనే ప్రభు నిన్ను ప్రేమించి తన రక్తాన్ని కాచాడు. ప్రియమైన దేవుని బిడ్డ, కుమారుడా, కుమార్తె, ఈ దిన ముందు నువ్వు అంగీకరించగలవా? అంగీకరించినట్లయితే దేవుని సన్నిధిలో నువ్వు ఎక్కడున్నా, ప్రభువా నన్ను క్షమించు నాయనా, నీ బిడ్డగా, నీకు కుమార్తెగా, నీ కుమారుడిగా నేను ఉండాలని ఆశ కలిగి నీ అంతరంగంలో నేను ఎక్కడున్నా సరే నువ్వు ప్రార్థించినట్లయితే ఆయన హత్తుకుండే దేవుడు అన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మాట విని వదలపాకండి. ప్రభువును నమ్మండి, ఆయన ఎందు శ్వాసం ఉంచండి. మీ కుటుంబ విషయాలలో, భార్యాభర్తల దాంపత్య జీవితంలో, బిడ్డల విషయాలు ఏదైనా సరే, సమస్తము ప్రభువుకు సాధ్యమండి. ఈ వాక్యం విన్నటువంటి బిడ్డలను మీ అందరినీ దేవుడు ఆశీర్వదించి దీవించునుగాక. ఈ కొద్ది మాటలను దేవుడు ఆశీర్వదించి దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధమైన మా తండ్రి, నాయనా, నీ మాటలు వినని ప్రతి బిడ్డను మీరు ఆశీర్వదించి దీవించండి. ప్రతి బిడ్డ, ఏ బిడ్డ అయితే, ఏ కుమారుడు, నీ కుమార్తెలు అయితే ఆశపడుతున్నారో ప్రభువా, మీరు సమీపముగా ఉండి నాయన నీ బిడ్డలను క్షమించి మీరు హత్తుకొని నీ కుమారులుగా, నీ కుమార్తెలుగా, సాక్ష్యం కలిగిన బిడ్డలుగా ఉండుటకు సహాయం చేయండి. ఈ కార్యక్రమాన్ని నా తండ్రి స్పాన్సర్ చేసినటువంటి విజయ దానియాల్ గారి కుటుంబాన్ని తండ్రి మీ చేతులకు అప్పగిస్తున్నాం. సమస్తము నీ చిత్తానికి అప్పగిస్తావు. నా ఆశీర్వదించండి కుటుంబంలో వారి బిడ్డలు, సమస్తాన్ని దీవించి కాపాడమని ప్రార్థిస్తున్నాం. దేవా, ప్రతి బిడ్డనైనా వారి అంతరంగంలో ఏదైతే మీ పాద సన్నిధులు అడుగుతారో నైనా అవి మీరు సహాయం చేయమని. నిశ్చితమైతే విని ప్రతి బిడ్డనైనా నీకు సాక్షులుగా ఉన్నట్టుకు సహాయం చేయండి. ప్రతి విషయం నీ సన్నిధిలో మోకరించి వారు అడిగినప్పుడు ప్రభు వారు ప్రార్థన ఆలకించి మహిమ ఘనత ప్రభావం పొందమని ప్రార్థిస్తున్నాం. నైనా ఈ టీవీ పరిచర్యను ప్రభు తుది వరకు తండ్రి నీకు నమ్మకంగా తండ్రి కొనసాగుటకు సహాయం చేయండి. ఈ పరిచర్యను ఆశీర్వదించి దీవించమని. నైనా ఇక్కడ పనిచేసి ప్రతి బిడ్డను కూడా ప్రభు మీరు బలపరిచి నీ నామ మహిమార్థమైన ఆయన ఈ బిడ్డలను వాడుకొని మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందమని యేసయ్య పరిశుద్ధమైన నామంలో ప్రతిమలాడు వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మిమ్మల్ందరినీ దేవుడు ఆశీర్వదించి దీవించనుగాక. ఆమేన్.